వేలూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. ప్రముఖ టీడీపీ సీనియర్ న్యాయవాది బతేపూడి రవీంద్ర దంపతులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిపోయారు. రవీంద్ర దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా నేతగా కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేణుపాక విజయసాయిరెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ సభ్యత్వాన్ని విజయసాయిరెడ్డి ఇచ్చారు. ఈ సందర్భంగా రవీంద్ర ఆధార ప్రభాకర్ రెడ్డి విజయసాయిరెడ్డి గెలుపు కోసం ప్రయత్నం చేస్తారని చెప్పారు. నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. ప్రముఖ టీడీపీ సీనియర్ న్యాయవాది బతేపూడి రవీంద్ర దంపతులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిపోయారు. రవీంద్ర దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా నేతగా కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేణుపాక విజయసాయిరెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ సభ్యత్వాన్ని విజయసాయిరెడ్డి ఇచ్చారు. ఈ సందర్భంగా రవీంద్ర ఆధార ప్రభాకర్ రెడ్డి విజయసాయిరెడ్డి గెలుపు కోసం ప్రయత్నం చేస్తారని చెప్పారు. భుజభుజ నెల్లూరు ప్రాంతం నుంచి బద్దెపూడి రవీంద్ర గారు, వారి మిస్సెస్ రుక్మిణి గారు, ఆమె మాజీ జడ్పీటీసీగా కూడా పనిచేశారు. రవీంద్ర గారు మీ అందరికి కూడా తెలుసు, ఆయన మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్గా పనిచేశారు. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, సౌమ్యుడు. ఆయన రాజకీయంగా ఎక్కడ గొడవలు లేకుండా చాలా చక్కగా పనిచేసిన వ్యక్తి, అడ్వకేట్ కూడా. వారు మా పార్టీలో చేరడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి సముచితమైన స్థానం కల్పిస్తామని, వారి గౌరవానికి ఎక్కడా భంగం లేకుండా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారు రావడం మాకు ఆ ప్రాంతంలో మరింత బలం చేకూరుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.